సో జనరల్ గా చాలా మందికి ఈ విషయంలో ఎందుకు ఇంత బాధ నాకు అర్థం కావట్లేదు, అంటే క్వశ్చన్ చేసే వాళ్ళు లేకనా నాకు అర్థం కాలేదు. సో ఈ వీడియోలో మనం ఏం మాట్లాడుకుందామంటే యూపీఎస్సీ కోచింగ్ సెంటర్స్ రివ్యూస్ ఎందుకు ఇవ్వకూడదు అండ్ సాఫ్ట్వేర్ కోచింగ్ సెంటర్స్ రివ్యూస్ ఎందుకు ఇవ్వకూడదు. సో జనరల్గా నేను ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నానంటే ఎందుకు అసలు వై సివైసి ఎలా స్టార్ట్ అయింది మీకు చెప్తాను. సో బేసిక్గా ఏంటి అంటే నేను 2016 పాస్ అవుట్ గైస్, ఇట్స్ ఆల్మోస్ట్ 8 ఇయర్స్. ఆ తర్వాత సివిల్స్ అనుకున్నాను, నాకు దగ్గర డబ్బులు సరిపోలేదు. తర్వాత గ్రూప్స్ అనుకున్నాను, దానికి డబ్బులు సహకరించలేదు. సాఫ్ట్వేర్ నేర్చుకుందాం అనుకున్నాను, దానికి డబ్బులు సహకరించక నేను కూడా తెలిసి తెలియక ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేక ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని నేను అప్పుడు చాలా ఫేస్ చేశాను. ఎవరు సపోర్ట్ చేయలేదు. సో నేను ఎందుకని దీన్ని ఒక కంపెనీలాగా ఎస్టాబ్లిష్ చేసి దీన్ని ఎందుకు మనం ముందుకు తీసుకెళ్ళకూడదు అనే ఆలోచనతో నాకు వచ్చిన నా లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ని నేను తర్వాత నేను జాబ్ చేస్తూ డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్తో పనిచేశాను. లాస్ట్ వర్కింగ్ అయితే ఢిల్లీ ఒక పెద్ద ఒక డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్తో నేను పనిచేశాను. అదొక డిఫరెంట్ కంపెనీ విచ్ రిలేట్స్ టు మ్యాక్సిమం యూపీఎస్సీ, ఎస్ఎస్సి, తర్వాత ఆర్ఆర్బి, ఇలా చాలా వాటికి సంబంధించి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ మేనేజర్స్ ఒక డిఫరెంట్ కంపెనీ గురించి. ఆ కంపెనీ నేమ్ రివీల్ చేయకూడదు. సో ఇప్పుడు కూడా ఢిల్లీలో ఆ కంపెనీ ఉంది. సో వాళ్ళని ఇప్పటికీ టచ్లోనే ఉన్నారు. బట్ ఏంటి అంటే ఒక డిఫరెంట్ స్టోరీ, అది ఇంకొక వీడియోలో మనం డిస్కస్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి అంటే లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు, ఎస్పెషల్లీ యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్. వీళ్ళకి ఎలా ఉందండి, మార్కెటింగ్ చేసుకోవడం తప్పే కాదు, నేను మార్కెటింగ్ చేయొద్దనట్లేదు. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వాళ్ళ ఇన్స్టిట్యూట్స్, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మంచి సంబంధించిన సర్వీసెస్ అందరికీ తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. కానీ వన్స్ డబ్బులు కట్టిన తర్వాత ఎంతవరకు న్యాయం చేస్తున్నారు, ఇది ఎక్కడ అథెంటిసిటీ ఎక్కడుంది? ఎందుకంటే నేను ఒక టాప్ ఇన్స్టిట్యూట్, పర్సన్ బేస్డ్ ఇన్స్టిట్యూట్, వన్ టూ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఒక పర్సన్ చూసి ఆ ఇన్స్టిట్యూట్లు, అట్లాంటి రెండు ఇన్స్టిట్యూట్స్ హైదరాబాద్లో ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూట్ చూసుకుంటే లోపలికి వెళ్ళిన తర్వాత అదొక మాయ, క్లాసులు సరిగ్గా చెప్పరు, ప్రాపర్ స్కెడ్యూల్ ఉండదు, ఫ్యాకల్టీ అసలు ఎవరో తెలియదు. వీళ్ళకి వెళ్ళి ఇంటర్వ్యూలో కౌంటర్లు ఇస్తూ ఉంటారు. వీళ్ళ ఇంటర్వ్యూస్లో ప్రిలిమ్స్ కూడా పాస్ అవ్వడం వల్ల ఫ్యాకల్టీ చేస్తున్నారు, వీళ్ళు చేస్తుంది ఏందనేది ప్రపంచానికి తెలియదు. సో ఈ స్టూడెంట్స్తో కూడా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేస్తూ అండ్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ సంబంధించి కూడా నేను గ్యాదర్ చేస్తూ నేను సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ కానీ యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ రివ్యూస్ ఇవ్వడం తప్ప ప్రతి ఒక్క స్టూడెంట్ పిల్లవాడి భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఎంతమంది పిల్లలు, ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి, ఎంతమంది జీవితాలు. ఇప్పుడు బ్యాక్డోర్ కంపెనీ గురించి నేను మాట్లాడుతుంటే నాకు ఎన్ని థ్రెటింగ్ కాల్స్ వస్తున్నాయి. సరే మేము అనుకోవచ్చు మీకు ఇంత మాట్లాడుతూ ఉన్నారు, ఇంత అగ్రెసివ్గా ఇంత మాట్లాడి ఇంత పని చేస్తూ ఉన్నారు, సో డెఫినెట్లీ మీరేమన్నా సమాజ సేవ చేస్తున్నారా, ఛారిటీ వర్క్ ఏదైనా చేస్తున్నారా అంటే నేను ఒక కంపెనీని రన్ చేస్తున్నా, కంపెనీని ఎంప్లాయీస్ ఉంటారు, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేయడానికి ఇదంతా సీ మినిమల్ అమౌంట్ నేను తీసుకున్నా, తీసుకోలేదని చెప్పట్లేదు. డెఫినెట్లీ కౌన్సిలింగ్కి ఎంతో కొంత అమౌంట్ పెట్టాను, పెట్టకపోతే నేను ఎలా టీమ్ని రన్ చేయాలి, ఎలా కంపెనీని రన్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, నాకు ఏమైనా వెనకాల ఏమన్నా మా తాతలు వాళ్ళు ఏమో సంపాదించిన ఆస్తి నాకేం లేదు. సి నేను అలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను వచ్చానండి హైదరాబాద్కి. ఇది దిస్ ఇస్ ద రియాలిటీ. నాకు ఎవరు సపోర్ట్ చేయలేని పరిస్థితుల్లో నేను హైదరాబాద్కి వచ్చాను. ఈరోజు నాకంటూ నేను ఎక్కువ డబ్బులు సంపాదించేసాను నేను చెప్పను, ఎందుకంటే సంపాదించలేదు కాబట్టి. బట్ ఎట్లీస్ట్ ఏంటి అంటే ఎంతో కొంత అభిమానం అయితే నేను సంపాదించుకున్నాను స్టూడెంట్స్ నుంచి. నేను చేసే పని చాలా మంది, మీరు హైదరాబాద్ సంబంధించి, బెంగళూరు సంబంధించి, విజయవాడ సంబంధించి, వైజాగ్ సంబంధించి, ఒక సివిల్స్ గురించి నువ్వు ఎంక్వైరీ చేసిన, గ్రూప్స్ గురించి ఎంక్వైరీ చేసిన, సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ గురించి ఎంక్వైరీ చేసిన, యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ వీడియోస్ ఆఫ్ మీ ఎవ్రీడే. రెండు సివిల్స్ వీడియోస్, రెండు సాఫ్ట్వేర్ వీడియోస్, ఎంత రీసెర్చ్ చేసి ఎన్ని గంటలు కష్టపడితే ఒక వీడియో రిలీజ్ చేయడం తెలుసా? అంటే ఒకటి నేను మాట్లాడతాను, నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నేను సివిల్స్ కోచింగ్ నడుపుతున్నా కాబట్టి నాకు హై లెవెల్లో కాంటాక్ట్స్ ఉంటాయి, నేను ఏదో చేసేస్తానంటే యువతలా కూడా భగవంతు దేవుల్లో మనం చేస్తున్న మంచి కాబట్టి మనకి కూడా దేవుడు ఎవరో ఒకరు సపోర్ట్ పంపిస్తారు నాకు కూడా. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే గొంతు నొక్కడం, క్వాలిటీ ఆఫ్ కోచింగ్ ఎందుకు ఇవ్వరు, మీరు చేసేదే చెప్పండి అనేది నా పాయింట్ గైస్. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే సివిల్స్ కోచింగ్ కానీ సాఫ్ట్వేర్ కోచింగ్ కానీ ఇప్పుడు ఈ రెండింటి మీద ఉన్నా, కానీ కమింగ్ డేస్లో నేను ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ సెక్టర్లో ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో నేను తీసుకెళ్దామని నాకు ఆలోచన నాకు ఉంది. దానికోసం డే అండ్ నైట్ నేను కష్టపడుతున్నాను. సో ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీరు అథెంటికేషన్, నేను ఒక ఇన్స్టిట్యూట్ బాగుందని చెప్పడానికి, బాగుందని చెప్పిన తర్వాత మళ్ళీ రెండు మూడు నెలలకు మళ్ళీ వెళ్ళి బాగుందా ఫీడ్బ్యాక్ నేను తెలుసుకొని అప్డేట్ చేస్తూ ఉన్నాను. ఒకటే విషయం అండి, నాకు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఒకటే విషయం, నేను చేయాలనుకున్న పని, ఇది నాకు ఇష్టమైన పని, నేను ఎవరి కోసం చేయట్లేదు, క్రిస్టల్ క్లియర్. 4 సంవత్సరాలు అవుతుంది నేను సివైసి స్టార్ట్ చేసి, 4 ఇయర్స్ అవుతుంది. 4 ఇయర్స్ ముందు నుంచి మధ్యకాలంలో
ఎంతమంది నాకు ఎన్ని థ్రెడ్డింగ్ ఇచ్చుంటారు, ఎన్ని దాటుకొని ఇక్కడ కూర్చుంటారు అనుకున్నారు. ఏమీ లేనిప్పుడే సున్నాలో మొదలు పెట్టినప్పుడే 10,000 లేకపోతే 2,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే లేకపోతే అసలు ఎలాంటి ఫినాన్షియల్గా కానీ ఎలాంటి సపోర్ట్ కానీ లేనప్పుడే నేను ఎవ్వరికి భయపడలా. గుర్తుపెట్టుకోండి, మీరు ఫోకస్ చేయాల్సింది మీకు కట్టే ప్రతి స్టూడెంట్ ప్రతి రూపాయికి మీరు న్యాయం చేస్తున్నారా లేదా, ఏదో మోటివేషనల్ మాటలు చెప్పేసేసి నాకు ఇంటర్వ్యూస్ చేసేసేసి మాటల్లో పెట్టేసేసి స్టూడెంట్స్ దగ్గర లక్షలు వసూలు చేసి కోట్ల కోట్లు బిజినెస్ చేస్తున్నారు. బిజినెస్ చేయొద్దనట్లేదు, ఎందుకంటే మీరు కూడా ఫ్యాకల్టీస్ పే చేయాలి. దాని తగ్గట్టు మంచి ఫ్యాకల్టీని పెట్టారా, మంచిగా మీ సిస్టమ్ రన్ చేస్తున్నారా, మంచిగా మీరు ట్రైనింగ్ ఇస్తున్నారా. నేను జాబ్ చేసుకుంటాను, నా జాబ్ చేసుకుంటాను కానీ నేనే మొత్తం ఇచ్చేస్తాను, నా దగ్గర ఎంతమంది టీం ఉన్నారో అంతమంది ఏది మీరు చూపించండి, మీ క్వాలిటీ మీరు చూపించండి. ఒక విషయం చెప్తున్నా, మీ దగ్గర క్వాలిటీ ఉంటే నేను ఇప్పుడు మీ గురించి ఏం చెప్పినా కానీ స్టూడెంట్స్ నమ్మే పరిస్థితులు లేరు. స్టూడెంట్స్ చాలా తెలివైన వాళ్ళు, మోటివేషన్తో ఐఏఎస్ అవ్వరు, మోటివేషన్తో సాఫ్ట్వేర్ జాబ్ కొట్టడం కదరదు, బ్యాక్డోర్ కంపెనీస్ అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా. కొంతమంది స్టూడెంట్స్కి మేబీ అర్థం కాకపోవచ్చు దీన్ని ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తున్నామో మీకు తెలీదు. సో గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ ఒక్కటోదోనే అయిపోదు, బెంగళూరు సివిల్స్ కోచింగ్, బెంగళూరు సాఫ్ట్వేర్ కోచింగ్, అండ్ ఢిల్లీ సివిల్స్ కోచింగ్, అండ్ పూణేలో సాఫ్ట్వేర్ సంబంధించి కమింగ్ డేస్లో వీటి గురించి అగ్రెసివ్గా నేను వర్క్ చేయబోతున్నాను. నాకు వచ్చే ప్రతి రూపాయిని మళ్ళీ ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి, ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ తిరగడానికి మా ఎంప్లాయీస్కి మళ్ళీ తిరిగి నేను ఖర్చు పెడతా ఉన్నాను. సో గుర్తుపెట్టుకోండి, సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ అయినా లేకపోతే యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్ అయినా కానీ మీరు మీ క్వాలిటీ మీద ఫోకస్ చేయండి, మీ క్వాలిటీ మీద ఫోకస్ చేయండి. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, పబ్లిక్లో ఉన్నారు, ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు అని మీరు అనుకోవద్దు. ఖచ్చితంగా ఎవరొకరు ప్రశ్నిస్తారు, నన్ను కూడా ఎవరొకరు ప్రశ్నిస్తూనే ఉంటారు. ప్రశ్నించొద్దు అంటే అక్కడే మీ ఎదుగుదల ఆగిపోతుంది. ప్రశ్నిస్తున్నారంటే దాన్ని మీరు స్పోర్టివ్గా తీసుకొని ఎలా నేను ఇంకా మంచిగా చేయాలి, ఎలా స్టూడెంట్స్ నేను మంచిగా సర్వీస్ ఇవ్వాలి, ఇంకెంతమంది బ్యూరోక్రాట్స్ నేను తయారు చేయాలి, అది మనం ఆలోచించాల్సిన విధానం. రైట్ అప్రోచ్ అది. రైట్ గైస్, ఇదైతే ఆపేది లేదు, నేను ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్తాను, అస్సలు వదిలిపెట్టేది లేదు. ఒక రివ్యూస్ ఇస్తే తట్టుకోలేక ఈ విధంగా చేస్తూ ఉన్నారంటే స్టూడెంట్స్ పరిస్థితి ఏంది, డబ్బులు కట్టిన వాళ్ళు క్వశ్చన్ చేయొద్దంటారా? థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాస్ సైనింగ్ ఆఫ్.